మనకి పైన నెక్లెస్ కాంబినేషన్ కానీ కింద కానీ పచ్చి వరకు ఎందుకు యూజ్ చేస్తారంటే రెండు చూడంగానే డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇండివిజువల్గా యూజ్ చేయొచ్చు, హారం ఒకలా పెట్టుకోవచ్చు, లేదంటే నెక్లెస్లా ఒకసారి కూడా యూజ్ చేసుకోవచ్చు. అవును, కరెక్టే. సో అంటే మామూలుగా మనకి గౌరీ పూజలో హెవీగా అవసరం ఉండదు కాబట్టి సింపుల్గా కూడా వేసుకోవచ్చు. పచ్చి వరకు ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ అయినా సరే ఆ లుక్ అనేది చాలా నీట్గా ఉంటుంది. మనకి స్టోన్సే కదా ముఖ్యం, స్టోన్ కనబడుతుంది చాలా నీట్గా ఉంటుంది. వర్క్ కావచ్చు, ఎంబ్రాయిడ్ స్టోన్స్ కావచ్చు, చాలా నీట్గా ఉంటుంది. సో మొత్తానికి పెళ్లి కూతురు మెరిసిపోవాలి అంటే ఇలాంటి కాంబినేషన్ కూడా చాలా నీట్గా ఉంటుంది అండి. వెయిట్ కూడా మనకి ఏంటంటే కొంచెం యాంటిక్ అంటే మనకి డిఫరెంట్గానే ఉంటుంది. పచ్చి వర్క్ స్టోన్లో ఇష్టపడే వాళ్ళు అయితే, కొందరు యాంటిక్ ఇష్టపడరు, కొందరు పచ్చి వర్క్లు ఇష్టపడరు. అలా అందుకనే నేను 5 కాంబినేషన్ చూపిస్తున్నాను. ఇది పచ్చి కాంబినేషన్ కాబట్టి చాలా డిఫరెంట్గా ఉంటుంది. అవును, కొంచెం యంగ్ ఎక్కువగా 25 ఆ రేంజ్లో పెళ్ళు చేసుకునే వాళ్ళకి ఇలాంటి చాలా బాగా సెట్ అవుతాయి, ఇష్టపడతారు. సో ఇయర్ రింగ్స్ చూద్దామండి. ఇయర్ రింగ్స్ మనం ఇప్పుడు సింపుల్గా బుట్టలు ఇచ్చానండి. వీటిలో మనకి చాంద్బాలి కావచ్చు, బుట్టలో 2 కాంబినేషన్స్ ఉంటాయి. చాంద్బాలి కూడా యూజ్ చేయొచ్చు, ఇది బుట్టల కాంబినేషన్. సేమ్ పచ్చి రూబీ ఎంబ్రాయిడ్ సీజర్స్ అనేది ముత్యాలు అనేది కామన్ పచ్చి వర్క్ కాబట్టి సెట్ దీనికి సీజర్డ్ వర్క్ కాబట్టి సెట్ అయిపోతుంది మోడల్. ఓకే, సో ఇప్పుడు పాపట్ బిల్ల చూద్దామండి. పచ్చి అనగానే మనకి సెట్ ఇలానే వస్తుంది మోడల్, రైట్. సీజర్స్ కింద బీడ్స్ కరెక్ట్, డిజైనింగ్ అవ్వచ్చు, మేకింగ్ అవ్వచ్చు, చాలా డిఫరెంట్గా ఉంటుంది పచ్చి వర్క్ లో. అవును, పీకాక్స్ డిజైన్ వచ్చింది పాపట్ బిల్ల అండ్ చాలా ట్రెండీగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్. బ్యాంగిల్స్ అండి, ఇది రామ్ పర్వార్ ఇచ్చారు కాంబినేషన్, పచ్చి వర్క్ లో రామ్ పర్వార్ ఇచ్చారు. కరెక్ట్, మీకు కావాలంటే లక్ష్మి కూడా ఉంటది మోడల్, లక్ష్మి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఎవరికి ఇష్టమైంది వాళ్ళు ముందే ఆర్డర్ చేసుకుంటే మీరు డిజైన్ చేసి, రామ్ పర్వార్ సెట్ కాబట్టి రామ్ పర్వార్ లో తీసుకోవచ్చు లేదంటే లక్ష్మిలో తీసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఓకే, ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ లో ఏది నడుస్తుంది అంటే లక్ష్మి లేదంటే లక్ష్మి, అది కామన్ ట్రెడిషనల్ గానే మన లక్ష్మి అవ్వచ్చు, రామ్ పర్వార్ అవ్వచ్చు, ఇవన్నీ ట్రెడిషనల్ కాబట్టి కొందరు ఇష్టపడే వాళ్ళు. ఇప్పుడు సెంటిమెంట్ ఉన్న వాళ్ళు లక్ష్మి, కొందరు దసవతారం యూజ్ చేయరు, కొందరు దసవతారం, అలా కాంబినేషన్ ఎవరైనా ఏదైనా ట్రెడిషనల్ కాబట్టి ఏదైనా యూజ్ చేయొచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లమ్. ఓకే, బెస్ట్ చాయిస్ ఉంటుంది ఏదైనా సరే, రామ్ పరివారం వచ్చు, దశావతరం, ఏదైనా బెస్ట్ మోడలే ఉంటుంది మోడల్స్. సో మరి వడ్డానం అండి, వడ్డానం చాలా హెవీగా అద్భుతంగా కనిపిస్తుంది. సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏంటంటే డిఫరెంట్ కాంబినేషన్, పచ్చి వర్క్ కాంబినేషన్ ఉంటుంది ప్లస్ నక్షి వర్క్. మిడిల్ లో చూస్తే పాలిష్ ఏంటంటే యాంటిక్ ఫినిషింగ్ బాల్స్ కానీ నక్షి బాల్స్ యూజ్ చేశారు. ఆల్టర్నేట్ ముత్యాలు ఆల్టర్నేట్ మనకి నక్షి బాల్ ఇచ్చారు, ఎందుకంటే డిజైనింగ్ అనేది చాలా నీట్ కనపడడానికి అలా ఇచ్చారు. మనకి మెయిన్ ఏంటంటే ఎంబోజింగ్ లక్ష్మీదేవి ఇచ్చారు చూడండి, ఈ పెండెంట్ వల్ల ఇంత సైడ్ మనకి డిజైనింగ్ అనేది కనబడుతుంది ఎంబోజింగ్. రైట్, అండ్ చుట్టుపక్కల అంతా అంటే ఇటువైపు సైడ్స్ లో అంతా కూడా కృష్ణుడి ఎంబోజింగ్ ఇచ్చారు. సో లక్ష్మీదేవి ఇచ్చారు ఈ కాంబినేషన్, అటు సైడ్ చూస్తే మిడిల్ ఇక్కడ కృష్ణుడు ఇచ్చారు, ఎందుకంటే డిజైనింగ్ పచ్చి వర్క్ లేదు, కొంచెం కాంబినేషన్ ఎక్కువ ఉంటే డిజైనింగ్ తెలుస్తుంది బాగా, దానివల్ల మనకి అలా ఇచ్చారు అనమాట. పాలిష్ కూడా చాలా హెవీగా ఉంటుంది అండి మోడల్ చూడగానే మనకి సెట్ అయిపోతుంది. ఇప్పుడు నక్షి ఈ ఫుల్ సెట్ వేసుకుంటే ఇంకా మనకి ఏదైనా సరే ఇంకేమనిపించదు, ఫుల్ సెట్ లా మనకు కనబడుతుంది మోడల్. కరెక్టే, సో చాలా బాగుందండి ఈ డిజైన్ కూడా. మరి ఇలాంటివి మనకి కావాలి, ఈ కలెక్షన్ కొనుక్కోవాలంటే సేమ్ అండి 12 to 15 lakhs, 20 lakhs బడ్జెట్. మనకి బిలో 15 lakhs లో అయితే మనకి ఫుల్ సెట్ వచ్చేస్తుంది, మన వెయిట్ మన డిజైనింగ్ బట్టినే మన అమౌంట్ అనేది ఉంటుంది. ఓకే, డిజైన్ అది పర్ఫెక్ట్ గా మనకి 15 lakhs బడ్జెట్ లో వచ్చేస్తుంది. ఓకే.